కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యాపార బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కర్నూలు జిల్లా ఆలూరులో వామపక్ష పార్టీల నేతలు కార్యకర్తలు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు బళ్ళారి ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఆ మార్గంలో వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వివిధ వాణిజ్య దుకాణాలను కూడా మూసివేశారు. బంద్లో పాల్గొన్న నేతలు రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందని ఆరోపించారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ పార్లమెంటులో తీసుకున్నటువంటి నల్ల చట్టాలు ఒకటే దేశం ఒకటే రేటు ఒకటే మార్కెట్ అనేటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి రైతు పంటనంతా కూడా దోచిపెట్టేటువంటి మరి చట్టాన్ని రైతు సంఘాలు ఈవత్తు యావత్తు భారతదేశ ప్రజానీకమంతా కూడా వ్యతిరేకిస్తా ఉంది. ప్రధానంగా భారతదేశం వ్యాపార దేశం ఈ దేశానికి 60% ఆదాయం సమకూర్చి పెడుతున్నటువంటి రైతులు ఈ రోజు అప్పుల్లోనూ కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాల పేరుతోన రైతులను మోసం చేసేదాని కొరకు ఇవాల ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ నగరములో 11-13 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు అలుపెరుగనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నారు. దేశంలో 11 రాష్ట్రాలు మద్దతు ఇచ్చినాయి. తెలుగు రాష్ట్రాలు కూడా కేసీఆర్ మద్దతు ఇవ్వడం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరోక్షంగా మద్దతు ఇవ్వడం కూడా సంతోషకరమైనటువంటి విషయం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నల్ల చట్టాలను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం రైతుల తరఫున నరేంద్ర మోడీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జగదీష్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకుడు. దేశవ్యాప్తంగా దాదాపు 50 రకాల రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, లౌకికవాదులు భారత బంద్ పిలిపడం జరిగింది. ఈ భారత బంద్ ప్రధాన ఉద్దేశము రైతులకు నష్టదాయకమైనటువంటి వ్యవసాయ బిల్లులను తీసుకురావడం అంటే కూడా జరిగింది. ఆ వ్యవసాయ బిల్లులు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోన వాళ్ళకి రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా ప్రతిపక్ష రాజ్యసభ సభ్యుల్ని సస్పెండ్ చేసి నిరంకుశంగా ఆ చట్టాన్ని రాజ్యసభ ఆమోదింపజేసుకోవడం జరిగింది. ఆ యొక్క బిల్లుని అమలు చేయాలని చెప్పి రద్దు చేయాలని చెప్పి దాదాపు 13 రోజుల నుంచి ఢిల్లీ మహానగరంలోన కోటి మంది రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం దిగివచ్చి ఆ యొక్క చట్టాలను రద్దు చేయడానికి సంసిద్ధత వెలిపించడం లేదు. అందుకోసమే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లోన భారత బంద్కి పిలిపడం జరిగింది. ఈ భారత బిల్లు చాలా సక్సెస్ఫుల్గా చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే వ్యవసాయ బిల్లులను విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు రాధాకృష్ణ, సిపిఎం పార్టీ.